చివరిగా అనిల్ గారు, మీరు బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్మన్గా ఉన్నారు, చక్కగా మీరు ఇక్కడ కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నారు, మేము ప్రతిరోజు గమనిస్తూ ఉన్నాం. ఏసీల్లో ఏసీ కారుల్లో తిరగాల్సిన మీరు మీ పార్టీ ఒక కార్యక్రమం తీసుకుంది, ఆ కార్యక్రమానికి వెళ్ళారు, దగ్గర దగ్గర కన్ను పోగొట్టుకునే అంత పరిస్థితి తెచ్చుకున్నారు. పార్టీ నుంచి సపోర్ట్ ఎంతవరకు ఉంది? సరే, మీలాంటి కార్యకర్తలు ఎప్పటికప్పుడు పార్టీ కోసం పరితపిస్తారు, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకెళ్తూ ఉన్నారు. మీకు ఈ గాయమైన తర్వాత మీ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కానివ్వండి, ఇక్కడ స్థానిక నాయకులు ఎవరైనా పరామర్శించారా, అసలు వాళ్ళు మీతో మాట్లాడారా, ఏం చెప్తారు? నాకు దెబ్బ తగిలిన 5 నిమిషాల కాల వ్యవధి లోపలనే మా అధ్యక్షులు రేవంత్ అన్న గారు ఫస్ట్ ఫోన్ వారిదే రావడం జరిగింది. వెంటనే ఫోన్ చేసిండు, అనిల్ నేను ఇక్కడ పలానా కార్యక్రమంలో ఉన్నా, నీకు దెబ్బ తగిలిందని తెలిసింది, ఇప్పుడే వీడియో చూసిన, వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేసుకో, 1 అవర్లో నేను నువ్వు ఎక్కడున్నా వచ్చి నేను నిన్ను పరామర్శిస్తా, మనోధైర్యం కోల్పోకన్నాడు. దెబ్బ తగిలి వాస్తవంగా చెప్పాలంటే తలగంగానే జిమ్మ నరాలన్నీ ఎక్కడిక్కడ ఒక 2 నిమిషాలు గుంజుతున్న టైంలో టక్మన్ ఫోన్ రింగ్ అయ్యి రేవంత్ అన్న మాట్లాడతాడని అనగానే ఆ నొప్పి గిప్పి అన్ని పోయినాయి. ఆ నొప్పి గిప్పి అన్ని పోయి అంతకు 2 ఇంతలు ఒక ఉత్తేజం వచ్చేసింది. అటువంటి నాయకుడు ఈరోజు మాకు ఉండడం గొప్ప గర్వకారణం ఈరోజు మా కాంగ్రెస్ పార్టీకి. అట్లనే వెంటనే మా రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్ ఠాకూర్ గారు కూడా వాట్సాప్లో వెంటనే, నేను అప్పుడే అపోలో హాస్పిటల్లో నన్ను జాయిన్ చేస్తే సర్జరీకి, వీడియో కాల్లో మరి మాణిక్ ఠాకూర్ గారు కూడా మాట్లాడారు. అట్నే మా పెద్దలు, మా జిల్లా మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి అన్న దామోదర్ రాయ నరసింహారు కూడా వెంటనే ఫోన్ చేసి, ఏమైంది బేట, ఏం జరిగింది, ఎట్లయింది, నువ్వు ధైర్యంగా ఉండు, జాగ్రత్త, హాస్పిటల్కి వెళ్ళినావా, ట్రీట్మెంట్ జరిగిందా అని చెప్పి వెంటనే ఆయన కూడా పరామర్శించడం. అలంపూర్ సంపత్ అన్న ఎక్స్ఎమ్ఎల్ఏ ఏఐసీసీ సెక్రటరీ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు అందరూ కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మా శ్రీనివాస్ గౌడ్ గారు అందరు ఫోన్ చేశారు, అందరు కూడా ఫోన్లోనే రాత్రే అందరు కూడా పరామర్శించారు. నేను అపోలో హాస్పిటల్లో ఉన్నప్పుడే సర్జరీ టైంలో మొత్తం మీద పార్టీ నుంచి మాత్రం పూర్తి సపోర్ట్ ఉన్నది. ఇకపోతే ఇటువంటి ఉద్యమాలు ఎన్నో చేసినాం, తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం తీసుకుపోయి సంగారెడ్డి జైల్లో పడేస్తే, రాష్ట్ర సాధన కోసం జైల్లో రాత్రులు పండుకొని గడిపినటువంటి పరిస్థితి మాది. ఇవేం మా కొత్త కాదు ఉద్యమాలు. మళ్ళొకసారి కేసీఆర్కి ఉద్యమ రుచి, కేసీఆర్కి ప్రజా పోరాటం, కేసీఆర్కి ప్రజలకు నమ్మించి మోసం చేస్తే ప్రజా తిరుగుబాటు ఏ విధంగా ఉంటుందనేది గుర్తు చేస్తాం, వాటి రుచి చూపిస్తాం. తప్పకుండా తగిన గుణపాఠం మాత్రం కేసీఆర్ని మాత్రం వదిలేదు లేదు, కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని వదిలేదు లేదు. సార్, చివరిగా సరే సందర్భం వచ్చింది కాబట్టి అడగాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను అడగాల్సి వస్తుంది. సరే, మీకు గాయమైన తర్వాత వెంటనే మీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మాణికం ఠాకూర్ వీళ్ళందరూ ఫోనుల్లో మీతో మాట్లాడారు, కానీ ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్గా ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ గారు కానివ్వండి, మెదక్ పార్లమెంటు ఇన్ఛార్జ్గా ఉన్న గాలి అనిల్ కుమార్ లాంటి పెద్ద నాయకులు ఉన్న ఈ నియోజకవర్గంలో వాళ్ళు లైట్ తీసుకున్నారు, అనిల్ మీద దాడి జరిగితే అని చెప్పి ఒక ప్రచారం కొంత జరుగుతూ ఉంది. మీ అభిమానులు కూడా బాధపడుతున్నట్లు మాకు తెలుస్తుంది. వాస్తవమైనా ఏమైనా గ్యాప్ ఉందా ఏంటి మీ మధ్య, ఏం చెప్తారు? లేదు లేదు, నాకు సర్జరీ టైం రాత్రి 7:30 or 8 అరౌండ్ ఆ టైంలో కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఫోన్ చేశారు, అన్న ఏమైంది అన్నాడు, ఇట్లా రాయితోని కొట్టిరు, ఇట్లా దెబ్బ తగిలింది, 9 స్టిచ్చెస్ అంట పడుతూనే వేస్తున్నారు అంటే, వెంటనే ఉటాఉటిన వారు అపోలో జూబ్లీస్ అపోలో హాస్పిటల్కి రావడం జరిగింది. అదంతా తప్పుడు ప్రచారాలు అవన్నీ, మాలో మాకేదో గొడవలు పెట్టి ఇవన్నీ పనికిరాని ప్రచారాలు ప్రాపగాండాలు చేస్తారు. ఇదేం రాజకీయ సమయం కాదు, ఇది ఉద్యమం, పోరాడుతున్నాం ప్రజల కోసం, పోరాడుతున్నాం కాంగ్రెస్ పక్షాన పోరాడుతున్నాం, అందరం ఏకతాటి పైన ఉంటాం, అటువంటి విభేదాలు ఏం లేవు. మీకు అందరికీ తెలుసు కూడా, కాటా శ్రీనివాస్ గౌడ్ అంటే అనిల్ రెడ్డి, అనిల్ రెడ్డి అంటే కాటా శ్రీనివాస్ గౌడ్, అవన్నీ ఏదో ఎవరో చెప్పిన మాటలు, అన్ని పనికిరాని మాటలు అవి. గాలి అనిల్ కుమార్ ఏమన్నా మీకు టచ్లోకి వచ్చారా, ఆయన ఏమన్నా మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా? బహుశా ఆయనకు తెలియదేమో, మరి ఆయనకు తెలిస్తే చేసేవాళ్ళేమో,
నాకైతే ఆయనకు తెలియకపోవచ్చు మరి ఇన్ఫర్మేషన్, లేదా ఎక్కడన్నా బయట ఉన్నాడేమో, మరి నా కార్యక్రమాల్లో కూడా ఎక్కడ కనిపించలేడు నిన్న. సో ఆయన ఉన్నాడో లేడో లేదంటే అవుట్ ఆఫ్ స్టేషన్ ఎక్కడికైనా వెళ్ళిండేమో. భాష తెలిస్తే ఖచ్చితంగా చేస్తారు. నరసింహారెడ్డి గారు చేసారు, ఏంటి మా పడంచేరి టౌన్ ప్రెసిడెంట్ చేసిండు, మా మండల పార్టీ ప్రెసిడెంట్లు శ్రీకాంత్ రెడ్డి గారు, వీరారెడ్డి గారు, ఎంపీపీ రవీందర్ గౌడ్ గారు, ఎక్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ కంటెస్టింగ్ క్యాండిడేట్ అయినటువంటి కృష్ణ గారు, వీళ్ళందరూ కూడా రాత్రి అపోలో హాస్పిటల్కి వచ్చారు. వచ్చి ఆ సర్జరీ టైంలో వాళ్ళు బయట ఉండే, అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చినాక వాళ్ళు అక్కడనే ఎప్పుడో అప్పటికే 1 అవర్ అయింది వచ్చానా, లోపల సర్జరీ అవుతున్నది, ఫేస్ సర్జరీ చేస్తున్నారు, స్టిచెస్ వేస్తున్నారు, డీప్గా కట్ అయింది అని అంటే వెయిట్ చేస్తున్నామన్నా, లోపలికి పంపించలేరు, ఇప్పుడు అంతా వైరల్ డిసీజెస్ ఉన్నాయి కదా కాబట్టి లోపలికి పంపిస్తలేరు అని అన్నారు. స్టిచెస్ కూడా బాగా డీప్గా కట్ అయిపోయి ఉండే, బోన్ అంతా బయటికి ఎక్స్పోజ్ అయ్యేలాగా మొత్తం కట్ అయిపోయింది, ఇట్లా సైడ్ అయింది. ఇంటర్నల్గా 4 స్టిచెస్ వేసిరు, అవి అందులోనే డైల్యూట్ అయిపోయేలాగా, ఫ్లెష్లో డైల్యూట్ అయిపోయేటట్టు. ఎక్స్టర్నల్గా 5 స్టిచెస్ వేసిరు, టోటల్ 9 స్టిచెస్ పడ్డాయి. బాగా హెవీగా తగిలింది దెబ్బ. ఏదో ఇక వ్యాయామం టైంకు చేస్తాం కాబట్టి మరి గట్టిగా ఉన్నామేమో, ఇటువంటి పోరాటాలకైతే వెనుకకు పోయేది లేదు.